అరే సార్ మీరు పంపిన దాన్ని బట్టి చూస్తే వైజాగ్ వన్ అనే బ్రోచర్ తొంభై ఐదు ఎకరాల్లో న్యూయార్క్ లైఫ్ స్టైల్ లాగా న్యూయార్క్ సిటీ లైఫ్ స్టైల్ లాంటి బ్రోచర్ అంటూ వేశారు ఇదంతా ఉడాక్ సంబంధించి ఎన్సీసీ ల్యాండ్ మళ్ళీ రీఆక్యుపై చేసినట్టున్నారు కదా సార్ వీళ్ళు తొంభై నాలుగు ఎకరాలు మూర్తి గారు ఏదైతే హౌసింగ్ బోర్డు ప్లస్ ఎన్సీసీ చెయ్యాలని పెట్టారో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేయాలని ఈ ప్రాజెక్ట్ పెట్టారో ఇప్పుడు అక్కడ రోడ్లు వేసేస్తున్నారు అక్కడ ల్యాండ్ లెవెల్ చేసేస్తున్నారు గ్రావెల్ తీసి మంచి రోడ్లు వేసేస్తున్నారు బ్రోచర్లు వేసారు అప్పుడే ఈ ఏరియాలో మేము తమ్ముతున్నామని అంటే ఎంత ధైర్యమో ఎంత లూట్ చేస్తున్నారని చెప్పడానికి ఇది గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అండి ఎంత గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ హౌసింగ్ బోర్డు వాళ్ళతో ఉందంటే దాన్ని క్యాన్సల్ చేయాలి అది చేయలేదు ఈ ఈ ఎవరైతే వేకర్ సెక్షన్కి ఇవ్వాలన్న అది లేదు అది లేకుండా కూడా ఈ ప్రభుత్వం నేనేమనుకుంటే అది చేయగలనని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ మూర్తి గారు తొంభై నాలుగు ఎకరాలు క్విట్ ప్రోకో కింద ఎవరైతే వీళ్ళకి ఇంతకుముందు బెంగళూరులో ఎసెట్లు తయారు చేయడానికి ఉపయోగపడ్డారో వాళ్ళతో ఈ పని చేస్తున్నట్టుగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఇది టోటల్గా అప్పుడే అమ్మకానికే పెట్టేస్తున్నారు మేము ఫలాన పలానా విధంగా యూఎస్ లాగా ఎట్లాగ ఆ టవర్స్ లా కడుతున్నాం ఇది లేఅవుట్ అని అతను ఎవరైతే ఆ బ్రోచర్స్ వేసారో కింద పేరుండొచ్చు చూడండి అది అలాట్ చేయడానికి అసలు రైట్ లేదు కానీ ధైర్యం ఏంటంటే మేము ఇచ్చేసాం నువ్వు పని చేయి ఏముంటే అది చూసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా హౌసింగ్ బోర్డు వాళ్ళని మధ్యలోంచి వాళ్ళని తప్పించి వీళ్ళు అడ్డుగా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ మీకు తెలుసు కదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో డిపార్ట్మెంటల్ ఎవరు చూడకూడదంటే ఇంకా దూరరు ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎకరం కొన్నాడంటే లేకపోతే కాలేజీకి ఎవరైనా ఐదు ఎకరాలు ఇచ్చారంటే పేపర్లు మీడియాలో పత్రికల్లో గోల గోల చేసి ప్రతిపక్షాలు గోల చేసి రక్షించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంత లూటింగ్ జరుగుతుంటే ఇంత లూట్ చేస్తుంటే రెండోది ప్రభుత్వ భూములు ఇవన్నీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మూర్తి గారు ఇప్పుడు చూడండి హెచ్ఎస్బీసీ బ్యాంక్ కట్టారనుకోండి సో అది గొడా బిల్డింగ్ కట్టారనుకోండి అది ప్రభుత్వ భూములు కాబట్టి అక్కడ కట్టగలిగారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో మాత్రమే ఆర్ట్ ఆఫ్ ద సిటీలో ఏదైతే ల్యాండ్ ఉందో వాటిని ఉపయోగించుకోవాలనుకుంటే సిటీ డెవలప్మెంట్కి ఈ సైట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉపయోగపడేవి ఆ ఎర్రమట్టి దెబ్బలు అంటారండి దాన్ని మీరు ఏదైతే పదమూడున్నర కో పదమూడు కోట్లు చిల్లర ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుండి కూడా అది మాకు ఎర్రమట్టి దెబ్బలు అనేది అలవాటు అక్కడ పరుగులు పెట్టుకొని అది జా అది యాక్చువల్గా పాలిమర్స్ వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారండి అది క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు సరే అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు అది దాని గురించి ఏదో ప్లాన్ అయ్యి అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కానీ అది నిజంగా గ్రూప్ గ్రూప్కి ఇస్తే విశాఖపట్నంకి టూరిజం డెవలప్మెంట్ ఏరియాకి ఎంత బాగుంటుందండి ఆ ఏరియా బీచ్ రోడ్లు అది కూడా నేను అప్పుడు అడిగేని ఇష్టం ఇంత రష్ ఏరియాలో ఇది కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి కడితే బాగున్ను దానికి ఆ సీఎంఆర్ రౌండ్ తాలూకా కళ్యాణ మంటపం అక్కడ ఉండేది దాన్ని తీసుకొని అతనికి వేరే కొంత జాగా ఇచ్చి అది కూడా ప్రైమ్ ల్యాండే ఇచ్చి ఇదంతా ఒక యూనిట్ చేసి బహుశా ఆంధ్రప్రదేశ్లో గాన అది వచ్చిండుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ విజిట్ విజిటె విజిట్ ప్లేస్ అయ్యి ఉండేదండి అది జరగనివ్వకుండా చేశారు అమ్మ అమ్మనివ్వకుండా చేశారు కంపెనీ వాళ్ళందరూ పారిపోయారు విశాఖపట్నంకి సంబంధించి ఇప్పుడు ఈ హౌసింగ్ ఇది కూడా అలాంటిదే ఇది కాకుండా అక్కడక్కడ అమ్ముతున్నవన్నీ అన్నీ చూపిస్తున్నారండి ఇంకా ఇది కాకుండా సింహాచలం భూములకు వేరే ఉంది అది కూడా బయటకు వస్తుంది కేవలం దానికోసమే మాన్సాస్ ట్రస్ట్ ట్రస్ట్ని క్లోజ్ చేయడం కూడా దానికోసం ఎందుకంటే ఆ మాంసాస్థాలకు భూములు కూడా ఈ రిషికొండ ఏరియాలోని మధురవాడ ఏరియాలోని చాలా ఎక్కువ ఉన్నాయి అభివృద్ధి గురించి విశాఖపట్నం అభివృద్ధి గురించి మనం ఏం చేద్దామనే ఒక్క మాట రెండు సంవత్సరాల్లో ఇదిగో ఈ ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఇప్పుడే మీరు మీ హెడ్లైన్స్లో విన్నాను ఆ కేటీఆర్ ఈఎస్ కంపెనీని ఎవరినో తీసుకొచ్చారు పన్నెండు వందల కోట్లు తెచ్చి పెట్టారని ఎంత బాధేస్తుందంటేనండి వాళ్ళు చూసి జలస్ కాదండి దే రైట్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అట్లాగని కానీ వాళ్ళు సంపాదించుకోవడం కూడా మానిట్లేదు వాళ్ళు చేయవలసిన వాళ్ళు చేస్తున్న అక్కడ ప్రతిపక్షాలు కావాల్సినటువంటి ఆ నిందలు కొట్టేసిన ప్లేసులు ఫామ్ ఏదో మాట్లాడుతుంది అది అప్రస్తుతం కానీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ పోని ఎప్పుడో ఇందిరాగాంధీ ఒక మాట చెప్పిందండి ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ కరప్షన్ ఉంటుందని ఎవరు ఎక్స్పాండ్ చేయమన్నారు ఎట్లాగండి అభివృద్ధి జరిగితే కరప్షన్ ఏంటని అన్నారు అంటే ఉదాహరణకి మీకు చెప్తాను గారు మన స్టీల్ ప్లాంట్ కడతారు స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది అక్కడ కొంచెం కరప్షన్ జరుగుతుంది ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ప్లాంట్ అక్కడ కరప్షన్ కొడతారు కాంట్రాక్టర్లు లోకల్ వాళ్ళు ఆ తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన మిషనరీస్ తెస్తారు అక్కడ మరలా డీల్ అవుతాయి కొట్టేస్తారు కరప్షన్ జరుగుతుంది ప్రొడక్షన్ జరిగినంత వరకు రిక్రూట్మెంట్ అప్పుడు అప్పుడు కూడా ఉద్యోగం జాయిన్ చేసుకునేటప్పుడు కరప్షన్ జరుగుతుంది కానీ ఇవన్నీ అధిగమించిన తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత ఒక్కదేరే కరప్షన్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ తీసుకెళ్ళి అమ్ముతారు అక్కడే కరప్షన్ ఉంటుందని సో డెవలప్మెంట్ జరిగితే కరప్షన్ ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేస్తామా లేదా గా చేస్తారా లేదా కొంతమంది ప్రజాప్రతినిధులు పక్కన పెట్టినా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ దానివల్ల ఏదైనా కొంత లబ్ధి పడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కానీ అతని అన్నయ్యలు కానీ లేక లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ డెవలప్మెంట్ ఒక పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్ వస్తే ఏదో జరిగిందనో లేక పెద్ద మాల్ వస్తే జరిగిందనో లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రీస్ వస్తే రిక్రూట్మెంట్లో జరిగిందను లేదా పెద్ద టవర్స్ కడితే పెట్రో టవర్స్ లాగా బుర్జ్ ఖలీఫా లాగా ఏదైనా కడితే ఓ టూరిస్టులు వచ్చారని చెప్పి దాంట్లో ఏదంటే ఇది కేవలం పూర్తిగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తూ రేపు పొద్దున్న ఇక్కడ చూడు మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మూర్తి గారు ఆ రోజు జనాన్ని ఉసిగొలిపి నేను వస్తే ఇక్కడ కట్టనివ్వను మీకు ఎంత అంత ఇస్తాను ఎయిర్పోర్ట్కి ఏ ఏడు వేల ఎకరాల ఐదు వందల ఎకరాలు చాలు ఇలా మాట్లాడి ఈరోజు ఏం చేశారండి ఎవరికైతే ఇస్తే వద్దన్నారో వాళ్ళతో అగ్రిమెంట్కి వెళ్ళి ఐదు వందల ఎకరాలు వేరే గుంచుకున్నారు దేనికట గవర్నమెంట్ కట అది రైతులకు ఇచ్చి వచ్చు కదండి ఎవరు ఈ ఐదు వందల ఎకరాలు ఏం చేయాలో తర్వాత చూసుకుంటారు ఎలాగా దీన్ని ఆక్యుపై చేయాలి ఎవరికి మన చేతులు అంటే ప్లాన్ ఇరవై నాలుగు గంటలు భూదండ అంతే విశాఖపట్నం తప్పించి ఇంకెక్కడా వీళ్ళకి ఇంత కాస్ట్లీ ల్యాండ్ దొరకట్లేదు ఎక్కడ దొరుకుతుందండి గుంటూరులో దొరుకుతుందా విజయవాడలో దొరుకుతుందా లేకపోతే రాజమండ్రిలో దొరుకుతుందా కడపలో దొరుకుతుందా అనంతపూర్లో దొరుకుతుందా నెల్లూరులో దొరుకుతుందా ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి రేపు అధికారంలో మనం ఉన్నా లేకపోయినా సార్ ఎలాగైతే అభియోగాలు వచ్చి లక్ష కోట్లని యాభై వేల కోట్లని నలభై వేల కోట్లని వేల కోట్లు దించినా సరే ఇప్పుడు కూడా మరలా ఒకవేళ మనం అధికారం అయిపోయిన తర్వాత మనకి విశాఖపట్నంలో ఏమేమి ఉండాలనేది ఒక పెద్ద ప్లాన్ చేసుకొని ఇవి చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను మూర్తి గారు నేను బా నాకు అనేక మంది చాలా పెద్ద నీతిమంతులైన అడ్వకేట్స్ ఉన్నారండి ఒక ముగ్గురు నలుగురు వైజాగ్లో అంటే నీతి నలుగురు కాదు మూడు వేల మంది ఉన్నారు పదిహేను వందల మంది ఉన్నారు పెద్దవాళ్ళు విశాఖపట్నం పుట్టి విశాఖపట్నంతో అనుబంధం ఉండి వాళ్ళ తాత తండ్రుల దగ్గరుండి వైజాగ్లో ఉన్నటువంటి ఎంతోమంది అడ్వకేట్స్ నాకు ఒక పది పదిహేను మంది ఫోన్ చేసి సార్ మీరు కానీ నిలబడితే మేము అవసరం అనుకుంటే ఈ ఈ ఇంతవరకు మేము ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పక్షాన నిలబడలేదు మాకు ఇప్పుడు యాభై వే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చింది కానీ ఈ విశాఖపట్నంలో ఈ జరుగుతున్నటువంటి పనికి మీరు కానీ నడుం బిగిస్తే మీ పక్షాన్ని మేము ఓపెన్గా వచ్చి నిలబడతామని నాకు ముగ్గు ఒక పది మంది చాలా పెద్ద యాడ్వకేట్సు ఈ ఈ విశాఖపట్నంతో అనుబంధం ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ కేజీఎస్తో అనుబంధం ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు ఎంతోమంది నాకు ఫోన్ చేసి మీరు ఈ బయటకు వచ్చి ఈ విషయంలో కానీ మీరు ముందుకు నడిస్తే మీతో పాటు మేము నడుస్తామని చెప్తుంటే విశాఖపట్నం మీద ప్రేమ ఉన్నటువంటి వందల మందిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు నడిపించే వాతావరణం ఎందుకు కనిపించట్లేదు రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన అయినటువంటి వాళ్ళు సరే తెలుగుదేశం పార్టీ నుండి ఒక నలుగురు ఉన్నారనుకోండి వైకాపా నుండి ఏమో ఎంపీ ఎమ్మెల్యేలు రూరల్లో ఒక యనమండూరు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అందరున్నారు కదా ఆ రాజ్యసభ సభ్యు అక్కడూరిని పక్కన పెట్టి విజయసాయిని మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి మిగతా వాటి మీరు కానీ విశాఖపట్నంలో ఇది జరగడానికి వీలు లేదు ఈ భూములు అమ్మడానికి వీలు లేదు రేపు క్యాపిటల్ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ వస్తే ఈ భూములు అవసరం ఉన్నాయి మేము దీనికి వ్యతిరేకం అని ఒక మాట చెప్పండి మీరు మీకేం ఎమ్మెల్యేలు పోవు మీ మంత్రులు పోవు మీ రా ఎంపీలు పోవు మీరందరూ దయచేసి విశాఖపట్నం మీకు ప్రజలు ఓట్లేసి దీవించినందుకైనా సరే మీరు ముందుకొచ్చి ఈ యాక్షన్ ఆపించడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి విశాఖపట్నం ప్రజల తాలూకా రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు అభివృద్ధి చెందించలేకపోయినా పర్వాలేదు అభివృద్ధి దిశగా ఈ పట్టణాన్ని తీసుకెళ్ళలేకపోయినా పర్వాలేదు కానీ మొత్తం అమ్మకానికి పెట్టేస్తుంటే మీ పదం గుండుల మీద ఒక ఇనప హ్యామర్తో కొట్టున్నట్టు నాకు అనిపించింది మూర్తిగారు ఏమన్నారు వైజాగ్ ఫర్ సేల్ ఎంత గౌరవం కొన్ని వేల మంది కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి కోటీశ్వరులు అయ్యారు అందరూ దేనివల్ల ఈ భూమి ఈ నేల తల్లి వాళ్ళని కోటీశ్వరులు చేసింది కానీ వాళ్ళ భూమి ఏం కొనలేదు వాళ్ళ కష్టాజీతంలో భూమి కొనుక్కొని వాళ్ళ ఇల్లులు కట్టుకొని వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకొని బతుకుతున్నారు కొన్ని వేల మంది అడ్వకేట్స్ కొన్ని వేల మంది చార్టెడ్ అకౌంట్స్ కొన్ని వేల మంది డాక్టర్లు కొన్ని వేల మంది ఇంజనీర్లు వీళ్ళందరూ ఈ విశాఖపట్నం నేలపై వాళ్ళు ఇక్కడ పుట్టకపోయినా మేమేమో భూమి పుత్రులైనా సరే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారనే భావం మాకు లేదు వాళ్ళు రావడం వలన విశాఖపట్నం అభివృద్ధి చెందిందనే భావంతో నేనున్నాను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అదే కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం విశాఖపట్నం నాశనం చేస్తుంటే విశాఖపట్నానికి అమ్మేస్తే ఎప్పుడో చెన్నారెడ్డి గారు ఉంటే కూడా ఒక చిన్న హెడ్డింగ్ పెట్టారులండి క్లియరెన్స్ సేల్ అని పదవుల కోసం అది నాకు బాగా గుర్తు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిని తీసారు మూడు నెలల్లోనే అలాగా క్లియరెన్స్ సేల్ కింద చేసేస్తున్నారు ఇది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జెండా పోతున్నారు దాన్ని ఏం చేయాలో అధికారులతో స్కెచ్ చేయిస్తున్నారు దాన్ని మరలా ప్రజలకి అనుమానం రాకుండా ఉండడానికి ఏం చేయడాలో అలా అలాంటి ప్లాన్ చేసి దీన్ని నమ్మేస్తున్నారు నేను మీ నేను నాతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా ఎవరు శర్మగారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఏజ్ కొంచెం ఎక్కువైంది ఆయనకి నాకు పెద్ద పరిచయం లేదు కానీ ఆయన చాలా సందర్భాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతు వినిపిస్తూ తనకున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించి చాలా సందర్భాల్లో అతను విజయం సాధించారు అట్లాగే అప్పట్లో ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు మన కేసీ రెడ్డి గారు చాలామంది ఉండేవారు యూనివర్సిటీలో ఇప్పుడు వాళ్ళు వేరే ఏ పార్టీలు ఉన్నారో అనవసరం కానీ ప్రసన్న కుమార్ గారు ఒక కీనోట్ అడ్రస్గా మాతో ఎన్నో సందర్భాల్లో వెంగళరావు గారితో చెన్నారెడ్డితో రాజశేఖర రెడ్డి గారితో ఎన్టీ రామారావుతో ఎవరు ప్రముఖులు వచ్చినా ఒక సెమినార్ జరిగితే వీళ్ళు పార్టిసిపేట్ చేసేవారు చంద్రబాబు నాయుడు వచ్చిన ఎవరు వచ్చిన ఇప్పుడు కేసీ రెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ కానీ అతను అప్పుడు రెక్టార్గా ఉండేవారు అంటే గోపాలకృష్ణారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు ఇంత వైజాగ్ని ప్రొటెక్ట్ చేసినటువంటి మేధావులు అందరూ ఎందుకు సైలెన్స్ అయిపోయారో తెలియదు విశాఖపట్నం పుట్టుకుతోటే పుట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొన్ని లక్షల మంది ఉన్నారండి వాళ్ళ సంతానం పెరిగింది వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ప్రొఫెషన్లో వచ్చి ఎదిగారు దయచేసి మీ నేను ఇలాంటి మాటలు మాట్లాడలేదు బేలతనం కాదు కానీ వైజాగ్లో ఉన్న మీరందరూ ఏదో ఒకటి చెయ్యండి రేపు ఈ ప్రభుత్వం ఉంటుందో పోతాదో ఉండడో రేపు ముఖ్యమంత్రి ఉంటాడో లేదో ఏవేవో చాలా తమాషైనటువంటి జరుగుతున్నాయి పరిస్థితులు కానీ ఈలోగా ఇవన్నీ అమ్మించినట్టయితే మళ్ళీ అవి మనం వెనక్కి తెచ్చుకోవడానికి పోరాడాలి వాళ్ళు ఏదైనా గొప్ప అనుకొని మనం వచ్చి కొట్టేస్తాం పట్టుకెళ్ళిపోదాం అనుకుంటే వాటికి కావలసినటువంటి మార్గాలు ఆపడానికి కావలసినటువంటి మార్గాలు దాన్ని జరగకుండా చూడడానికి కావలసినటువంటి ప్లాట్ఫామ్స్ ఆ వ్యక్తులందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుతానండి ఏం చేయాలో ఒకవేళ టెంపరీగా ఏదో మేము కొనిసాం అయిపోయిందని అనుకున్నా వాళ్ళు భ్రమలోనే ఉంటారు ఎలా చేయాలో వాళ్ళు ఇక్కడ వస్తే ఏం చేయాలో వీళ్ళు అనుకున్నాం ఈజీగా నేను అమ్మేశాను నాకు ఇంత ఇచ్చి లాస్ట్ టైం కూడా అలాగే నాకు బాగా గుర్తు మన సుబ్బారెడ్డి మన టీటీడీ చైర్మన్ వాళ్ళతో కంపెనీ ఉండేది ఆ పేరు నాకు గుర్తులేదు వాళ్ళకేమో ఇంచుమించు రెండు వందల ఎకరాలు ఎలాట్ చేశారు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటప్పుడు వాళ్ళు వెంటనే ప్రభుత్వం అయిపోగానే వాళ్ళకి ఎలాట్ అవగానే ఇంకొక కంపెనీకి అమ్మేశారు వంద కోట్లో రెండు వంద కోట్లో తీసుకొని ప్రాజెక్ట్ ఏం ఆల్ చేస్తున్నారు ఈ లేరు ఇప్పుడు కూడా ఇప్పుడు లేరు అప్పుడే వెళ్ళిపోయారు ఐదేళ్ళ క్రితమే వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ బ్రహ్మాండమైన విల్లాస్ కట్టి ఇంకొక కంపెనీకి అప్పు చెప్పారు కానీ ఎలాట్ చేసుకుని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు ఆ నైంటీ ఫోర్ కూడా అదే ఎవరికో అప్పు చెప్పి దాంట్లో ఏం షేర్ తీసుకోరు ఇప్పటికొచ్చి మన నిమ్మగడ్డ ప్రసాద్ ఏంటంటే అది ఆ ప్రాజెక్ట్